నిజంగా రైతు యొక్క పరిస్థితి ఎట్లుందంటే రైతుకు నెలకు జీతం పడదు కదా రైతు పంట మీదనే ఆధారపడే ఉంటాడు అసలు రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు రైతు అనేవాడు ఒక కన్నీరు చూడడు ఎండిన అంటే ఆకలి అంటే తెలువదు ఆకలి ఉండదు అలాంటి జీవితము తెలంగాణ రైతులు జీవితం గడుతురు రాష్ట్రం వచ్చిన వెంటనే మన స్వయం పరిపాలనలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఆ రైతు రైతు కన్నీరు కొనసాగుతూనే ఉన్నది ఇంకా మీ ప్రకారం మీరు అన్న దాని ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో కన్నీరుగా బతుకుతున్నాడు కన్నీరు జీవితం గడుపుతున్నాడు ఎండిన కడుపుతో రైతు బతుకుతున్నాడు అని ఉద్యమం నడిపించిన కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పరిపాలన మీరు ముఖ్యమంత్రిగానే ఏ రైతు తృప్తిగా ఉన్నాడు అనేది మా రైతుల పక్షాన్ని మేము అడుగుతున్నాం మా డ్యూటీ ఏందంటే రైతులు ప్రజలు మాకు ఆపోజిషన్ పాత్ర ఇచ్చారు 2014లో కానివ్వండి 2018లో కానివ్వండి మమ్మల్ని ప్రశ్నించడానికే గుంతిచ్చారు కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీ మీద నమ్మకంతో రైతులు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు రైతులకు మోసం చేసిరు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రైతుల పక్షాన మేము తెలియజేయడం జరుగుతున్నది అందుకే ఇంకో విచిత్రం ఏందంటే అసలు సచ్చిపోతే స్కీములు పెడుతున్నారు కానీ బతుకుండడానికి స్కీములు లేవు సచ్చిపోయినాక స్కీమ్ పెట్టిరేది రైతు చనిపోతే 5 లక్షల బీమా రైతు బతకడానికి బీమా పథకం ఎందుకు పెట్టలేదు రైతు బ్రతకడానికి బీమా లేదు కానీ రైతు సచ్చిపోతే బీమా ఉన్నది దీని ఏ రకంగా మనము భావించాలి సచ్చిపోతే బీమా బతకడానికి బీమా లేదు దీనికి జవాబు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వగలుగుతదా విచిత్రమైన స్కీములు ఇవన్నీ అసలు ఎటు అర్థం కాని స్కీములు అంతా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట నష్టపోతే పంట నష్టపరిహారం వచ్చేది పంట నష్టపరిహారం బీమా పథకము ఎందుకు పెట్టలేదు కేసీఆర్ గారు నకిలీ విత్తనాలతో రైతు నష్టపోతే దానికి బీమా ఎందుకు పెట్టలేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు వరి గానివ్వండి మొన్న వరి అకాల వర్షాలకు వరి గింజలని కొట్టుకుపోయినాయి దానికి బీమా ఎందుకు ఇవ్వలేదు సీఎం గారు పత్తి నష్టపోతే తెలంగాణ రైతులు పత్తి పంట నష్టపోతే దానికి బీమా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారు అంటే సీఎం గారు బతికి ఉండడానికి రైతుకి బీమా లేదు సచ్చిపోతే 5 లక్షలు వచ్చేదానికి బీమా ఉంది మీరు రైతులను బ్రతికించడానికి ప్రోత్సహిస్తారా సచ్చిపోవడానికి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా స్పష్టత ఇవ్వగలుగుతారా సీఎం గారు